ఎంతనే ఒకసారి మనం అందరం ఆలోచించాలి ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజలందరికీ ముద్దలు పెట్టారు ప్రజలందరూ అనుకున్నారు బా ఎంత పెద్ద మనసా అనుకుని ఇప్పుడు చూస్తే పిడిగుద్దులు కొడుతున్నారు ఇసుక చూడండి ఉచిత ఇసుక విధానం ఉండేది తద్వారా ప్రజలకి అతి తక్కువ ధరతో ఇసుక అందించేవాళ్ళం అలాంటిది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేను వందల రూపాయలు దొరికే ట్రాక్టర్ని ఏకంగా పదివేల రూపాయలకి అమ్ముతున్నారు ఈ నాయకులు ఇంకో పక్కన పదివేల రూపాయలు దొరికే లారీని ఇప్పుడు దాదాపు యాభై వేల రూపాయలకి అమ్ముతున్నారు వీళ్ళ ధనదాహం వల్ల ఇప్పటికే అరవై మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు నలభై లక్షల మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద పడే పడే పరిస్థితికి వచ్చారు గత వారం పది రోజులు మనం చూస్తున్నాం వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు మాడుతున్నారు తట్ట ఇసుక దొరకట్లేదు దొరకట్లేదని తినేది ఎవరు వాళ్ళే వాళ్ళే తింటారు దొరకట్లేదు అంటారు చాలా వింతకుంది నాకు ఒక ఎమ్మెల్యే గారు అన్నారు డిఆర్సీ మీటింగ్లో ఎక్కడ ఇసుక దొరకట్లేదు ఇసుక దొరకట్లేదు ఆయన నియోజకవర్గాలు ఎక్కడ అడిగినా చెప్తారు ఆయనే తింటున్నాడని సో వాళ్ళేది తింటారు వాళ్ళే ఇసుక దొరకట్లేదు అంటారు ఇది చాలా ఉంది ఇది కొత్త రకమైన జగన్ రెడ్డి గారి ట్యాక్స్